Hey darling, Sriram, I'm feeling so happy and proud about you. ఎందుకంటే నేను స్టేజ్ మీద నీ గురించి నా ఫీలింగ్స్ అయితే ఎక్స్ప్రెస్ చేసిను. ద సేమ్ థింగ్ బిగ్ బాస్ నిన్న నీ జర్నీలో అదే ఎక్స్ప్రెస్ చేసిండు. యు ఆర్ ఎ ఫైటర్ డార్లింగ్, యు ఆర్ ఎ సూపర్ మ్యాన్ ఫర్ మీ, ఫర్ సో మెనీ పీపుల్. యు ఇన్ని రోజులు యు బీన్ యువర్ సెల్ఫ్, గాడ్ బ్లెస్ యూ. ఇంత దూరం వచ్చినావు అంటే ఇట్స్ యువర్ హార్డ్ వర్క్ అండ్ ఈ ఫైనల్స్ వరకు కూడా నా ఫుల్ సపోర్ట్ నీకు ఉంటుంది డార్లింగ్. లవ్ యూ. నాకు మస్తు మంది మెసేజ్లు పెడుతున్నారు, మీరు ఎందుకు శ్రీరామ్ కే స్టాండ్ తీసుకుంటారు, సపోర్ట్ చేస్తారు, రవికి ఎందుకు సపోర్ట్ చేస్తారు, వాళ్ళిద్దరికి ఎందుకు ఓట్లేయమని చెప్పి మీరు చెప్తున్నారు అని మీరు అడిగారు కదా, దాని క్లారిటీ ఇస్తా. నేను కూడా బిగ్ బాస్ హౌస్ లో 9 వీక్స్ జర్నీ చేసిన, దాంట్లో నేను అన్ని చూసినా కాబట్టి అది చెప్పిన. నేను శ్రీరామ్ కి గేమ్ చేంజర్ అని చెప్పిన. ఆయన ఎప్పుడు గేమ్ చేంజ్ చేస్తారో తెలియదు. ఆయన తనతో నేను ట్రావెల్ చేసిన కాబట్టి శ్రీరామ్ గురించి నాకు తెలుసు. అండ్ ఆల్సో రవి గురించి, ఆ ఇంట్లో ఫుల్ ఎంటర్టైన్ చేస్తాడు రవి. ఆ స్కిట్స్ ఉండని ఏముండని అందరితో కలుపుకొని వెళ్ళకుండా చేస్తుంటాడు కాబట్టి నేను ఆయన టేకింగ్ స్టాండ్. ఈవెన్ నాకు అవసరం ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళు స్టాండ్ తీసుకురు. సో బిగ్ బాస్ హౌస్ లో వాళ్ళు ఉండడానికి ఎలిజిబుల్, 100% వాళ్ళు ఎలిజిబుల్ వాళ్ళు ఉండడానికి. అందుకే నేను వాళ్ళకి ఓట్స్ వేయమని చెప్పి, సపోర్ట్ చేయమని చెప్పి అడిగిన. సో 100% ఐ సపోర్ట్ శ్రీరామ్ అండ్ ఐ వోట్ ఫర్ శ్రీరామ్ అండ్ ఆల్సో ఫర్ రవి. ఇప్పుడు క్లారిటీ వచ్చేసిన డార్లింగ్స్, లవ్ యూ ఆల్.